ఢిల్లీ లోపలన ఏదన్నా బోర్డు కోసం ప్రయత్నం చేస్తున్నంటే అట్లా లేదు. ప్రయత్నం చేసింది లేదు, రైతులకు ఏం చేసింది లేదు, కనీస గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు ఈసారి వర్షాలు ఎక్కువ పడి పసుపులన్నీ 80% మురిగిపోయినాయి, ఒక 20% మాత్రమే ఉన్నాయి. దానికి మార్కెట్ తీరా మార్కెట్లో చూస్తే 5,000 6,000 ధర. ఆ ధరతోని ఏ రైతుకు ఏమి కనీసము తవ్విన కూలీల ఖర్చులు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. స్పైసెస్ బోర్డ్ అనేది కొత్తదేం కాదు, అది పాతదే, దాంతో ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి బోర్డ్ వస్తేనే రైతులకు ఏమన్నా లాభం జరుగుతుంది. కనీసము 15,000 ధర ఉంటే ఏమైనా గిట్టుబాటు అవుతుంది. మద్దతు ధర అనేది కంపల్సరీ ఉండాలి. నా పేరు గంగారెడ్డి, ఇక్కడ ఆదమూరు ప్రాంత రైతులు. ఈ పసుపు పంట గత 50 సంవత్సరాలు మా తాత ముత్తాతలను పండిస్తున్నాం. దీని మీద గత ఈ 30 సంవత్సరాల నుంచి పసుపుకు మద్దతు ధర లేక పోరాటం చేస్తున్నాం. దీని మీద మా ఎంపీ కవితక్క ఉన్నప్పుడు దాని మీద ఎంత పార్లమెంట్లో దాని గురించి మాట్లాడింది. అప్పుడు కొద్దిగా గిట్టుబాటు ధర అయింది, గిట్టుబాటు ధర ఇప్పించింది, రైతులకు ఇప్పించింది. తర్వాత దురదృష్టవత్తు ఆమె ఓడిపోవడం, ఈ అరవింద్ గారు గెలవడం, ఆయన ఎలక్షన్ ఎన్నికల ముందట ఒక బాండ్ పేపర్ రాసి నేను 15 రోజులు నేను గెలిచినాక 20 రోజుల్లో నేను పసుపు బోర్డు వేస్తా, దానికి మద్దతు ధర కట్టిస్తా, ఆర్మూర్ కానీ నిజామాబాద్ జిల్లాలో జగిత్యాల జిల్లాలో రైతులను ఆదుకుంటా అని ఒక మాటలు చెప్పి గెలిచాడు. గెలిచిన తర్వాత మళ్ళా తర్వాత అడిగితే ఇంకో 6 నెలల్లో వస్తుంది, సంక్రాంతి అన్నాడు, శివరాత్రి అన్నాడు, ఇలా పండుగలు జరుపుకుంటాడు. 4 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంతవరకు ఆయన పసుపు బోర్డు కాదు పసుపు గురించి మాట్లాడిన పాపన లేదు పార్లమెంట్లో. ఇంత అధ్వాన పరిస్థితులు పసుపు రైతులు ఉన్నా కానీ దాని మీద ఎలాంటి స్పందన అలా ఎంపీ గారికి లేదు. ప్రస్తుతము క్వింటాల్కు 4 నుంచి 5,000 రూపాయలు ఉన్నది. ఇలాంటి ఈ ఎకరానికి 9,000 10 12 క్వింటాలు వచ్చేటట్లేదు. ఇక పోయిన పెట్టుబడి 150 రూపాయలు ఎకరానికి పెట్టాలా, దీన్ని 100,000 రూపాయలు వచ్చే పరిస్థితి లేదు. ఇంత నష్టపోతున్న రైతులు కానీ ఈ ఎంపీ గారు ఇప్పటికైనా స్పందించి దీనికి పసుపుకు మద్దతు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెస్తా అన్న మాటను నిలబెట్టుకోవాలని ఈ ఆర్మూరు ప్రాంత నిజామాబాద్ జిల్లా రైతులం అందరం కోరుచున్నాం. దీన్ని ఒకవేళ నువ్వు 4 సంవత్సరాలు చంపాల్సి ఈ 1 సంవత్సరం లోపల చేస్తావని మాకు నమ్మకం లేదు. ఇప్పటికైనా స్పందించి మద్దతు ధర కల్పించి పసుపు బోర్డు తెస్తే బాగుంటుంది. ఈ మా ఇప్పుడు ఎకరం తవ్వి ఉడకబెట్టాలంటేనే తవ్వడానికి కూలీలు కానీ దానికంటే 30,000 రూపాయలు కావాలా, 30 నుంచి 35,000 రూపాయలు అవుతుంది. దానికి ఇప్పుడు వచ్చేది నాకు ఒక ఎకరం అంతే 60,000 రూపాయలు వస్తుంది. ఆయన ఇంతకుముందు పెట్టిన పెట్టుబడి కాదు, ఇప్పుడు కూలీలకు ఏర్పడుతున్నది. దీనివల్ల ఒక ఎకరం వెంబడ ఒక రైతు కనీసం అంటే 20 నుంచి 30 రూపాయలు నష్టపోతుండు. ఈ నష్టపరిహారం మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పించాలని మేము ఆరు ప్రాంతాల్లో కోరుచున్నాం.